నవరత్నాల పథకాలకు పంచుతున్న డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసినవే కదా జగన్ బొమ్మ ఎందుకు వేసుకుంటున్నాడని నెల్లూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భరత్ కుమార్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులని వాటిపై జగన్ లేబుల్ వేసుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్పారన్నారు. మోడీ సొత్త, సోము వీర్రాజు సొత్త అంటూ ఎమ్మెల్యే అగౌరవంగా మాట్లాడారన్నారు. అయితే రాష్ట్రంలో జగన్ జేబుల నుంచి ఇస్తున్నాడా, దోచిన డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా ఆయన బొమ్మ వేసుకోడానికి అని ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి చుట్టూ సుమారు 150 అంకణాల పంట కాలువ భూమి నిషేధిత భూమి ఆక్రమించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకున్నట్లు ఆరోపించారు. ఈ స్థలం బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు పొందింది నిజం కాదా అని భరత్ కుమార్ ప్రశ్నించారు. అన్ని కూడా మనం చూసాం. అయితే ఆయన అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మా జాతీయ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు అనేక మంది నిన్న బహిరంగ సభలో చెప్పడం జరిగింది. నిధులు మాయి, లేబుల్స్ జగన్మోహన్ రెడ్డి గారి. అయితే ఆయన ఈరోజు చాలా తమాషగా, చాలా కామెడీగా మన ఎమ్మెల్యే గారు, ఆయన నాలెడ్జ్ ఎంత ఉందో నాకే తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేర్లు పెట్టుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం ఇచ్చేటువంటి నిధులు అవి లేబుల్ చేసుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. అయితే ఆయన చెబుతూ పన్నులు మోడీ గారు ఏమైనా ఇచ్చారా, సోమవీరరాజు గారి డబ్బులా, మోడీ గారి డబ్బులా అని ఏకపదంతో మాట్లాడడం జరిగింది. ఒక ప్రధానమంత్రి గారు నేను అడుగుతున్నా, నీలాగా ఎమ్మెల్యే గారు సంస్కృతి జ్ఞానం గౌరవం లేనటువంటి వ్యక్తులు కాదు మేము. మేము చాలా గౌరవంగా మీతో మాట్లాడుతున్నాం, మీరు సమాధానాలు చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బే ఉన్నా ఈ రాష్ట్రంలో ఆయన దోచిందంతా ఈ రాష్ట్రంలో ఏమన్నా సంక్షేమ పథకాలు సంపాదించినటువంటి అవినీతి సొమ్ములు ఏమన్నా ప్రజలకు పంచిపెడుతున్నాడా? లేదే, ప్రజల దగ్గర బ్రాందీ మీద, బియ్యం మీద, పప్పు ధాన్యాల మీద, పెట్రోల్ మీద, అన్నిటి మీద, కరెంటు మీద, అన్నిటి మీద విపరీతమైన ఛార్జీలు వేసి ఆ డబ్బుని ఆయన ఇచ్చినట్టుగా నవరత్నాల రూపంలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల డబ్బే కాదు అంటే ఆ జ్ఞానం కూడా ఎమ్మెల్యే గారికి లేదనేది, ఆ సబ్జెక్టు కూడా మీ దగ్గర లేకపోతే చాలా బాధ వేస్తుంది అన్న ప్రతాప్ అన్న. కొంచెం సబ్జెక్ట్ ఇవ్వండి, సబ్జెక్టు తెలుసుకోండి. మీరు అనేక సార్లు నిన్న ఈరోజు ఉదయం మాట్లాడారు ఆయన సోమవీరరాజు గారు కానీ, ఇది గవర్నమెంట్ స్థలం అంటే నేను రాజీనామా చేసి ఏదో చెప్పాడు కొంత. కానీ నేను అడుగుతా ఉన్నా, మీరు మా అధ్యక్షుల్ని ప్యాకేజీ అని మాట్లాడారు. నువ్వు ప్యాకేజీ తీసుకునేది ముగ్గురిని పెట్టుకోకుండా వసూలు చేసేదానికి వాస్తవం కాదా? కులానికి ఒకరిని పెట్టుకోకుండా, కులానికి ఒకరిని పెట్టుకోకుండా వసూలు చేస్తా ఉన్నావు. రాత్రులు ఎక్కడెక్కడ మట్టి తోలుతున్నారు, ఎక్కడెక్కడ గ్రావెల్ తోలుతున్నారో ఎమ్మెల్యే గారు కారు వేసుకొని తిరగట్లేదా? ఇది వాస్తవం కాదా? ఎక్కడ పోయింది రుద్రపాటు తిప్ప? మీరే సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు కదా మాకు, మీరు మీరే కదా మాకు ప్రతినిధి, మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మా యొక్క సోమవీరరాజు గారిని ఛాలెంజ్ చేశారు రాజీనామా చేయాలని. నేను మాట్లాడింది నీ ఇంటి ముందు స్థలము, ఈ యొక్క కాలువల స్థలము వీయి నిజం కాకపోతే ఇది మా యొక్క అధ్యక్షుడికి చెప్పింది, నేను రాజీనామా చేస్తా. అది కానీ తప్పైతే మా రాష్ట్ర అధ్యక్షుల చేత కూడా రాజీనామా చేస్తా, నేను భరోసా ఇస్తున్నా. కానీ అది నిజమైతే నేను అభియోగించింది మీ ఇంటి విషయంలో రాలా, నీ ఇంటి 92 సెంట్లో మీరు కట్టుకో ఉండదు. దాన్ని ముందు ఆక్రమించింది, సైడ్ ఆక్రమించింది, నువ్వు చుట్టూ గోడలు కట్టుకో ఉండవు, దాన్ని పగలగొట్టు. పగలగొడతా అన్నావుగా, పగలగొట్టు, అప్పుడు నీ నిజాయితీని నిరూపించు. అంతేగాని మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడే అర్హత, అంత శక్తి సామర్థ్యం నీకు లేదు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.